ఇక వరుణ్ తేజ్ మాట్లాడతారు ఆ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాయ్ 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 అందరికి నమస్కారం ఇక్కడ వచ్చేసిన అభిమానులందరికీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ గెస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వచ్చినందుకు నా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇందాక నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రీలీజ్ ఈవెంట్ ఒకలా ఉంటుంది కొంచెం ఫన్ ఉంటుంది కొంచెం బోర్ కొడతాయి చూశాను బట్ సుమా గారు హోస్ట్ చేస్తే మాత్రం ఈవెంట్ అదిరిపోద్ది ఈరోజు సుమా గారు కుస్మ గారు లాగా ఇరదీశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎఫ్ త్రీ అని అనుకుంటూ రెండు సమ్మర్లు అయిపోయినాయి 2020 సమ్మర్ 21 సమ్మర్ 22 సమ్మర్ ఫైనల్గా మీ అందరి ముందుకు వస్తున్నాం ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ నుంచి సినిమాలు బాగా తక్కువకు రిలీజ్ అవుతున్నాయి బట్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి కొన్ని చాలా రోజులు అయింది అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ మీకు మీ కుటుంబ సభ్యులందరితో రేపు పొద్దున్న థియేటర్లో సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అందరం అనుకుంటున్నాం చాలా బాగా వచ్చింది సినిమా అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులు చాలామంది చాలా పెద్ద లిస్ట్ ఉంది ప్రాబ్లీ చిట్టి తెచ్చుకోవాల్సింది మర్చిపోతానేమో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పృథ్వీ గారికి అండ్ సురేష్ భాను మాస్టర్ ఆలీ గారికి ప్రగతి గారికి ప్రదీప్ గారికి అన్నపూర్ణమ్మ గారికి వైవిద్య గారికి ఈ దగా ఫ్యామిలీ అని ఉంది మా సినిమాలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెహరీన్కి సోనల్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ తమన్నా ఏదైనా పేరు మర్చిపోయినా కూడా అండ్ ఈ సినిమాలో నాతో పాటు నాకు సునీల్ అన్న అంటే చాలా ఇష్టం ఆయన కామెడీ అంటే చాలా ఇష్టం ఈసారి పాత సునీల్ అన్నని మీరు చూసేది ఈసారి మళ్ళీ F3లో చూస్తారు ఆయన నేను మామ అల్లుడిలా చేశాను ఈ సినిమాలో డెఫినెట్గా మీ అందరికి ఆ పాట నచ్చుతుంది ఇదంతా కాకుండా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే అనిల్ గారు ఎంత పాజిటివ్గా ఉంటారో వాళ్ళ డైరెక్షన్ టీం కూడా అంతే పాజిటివ్గా ఎనర్జీగా ఉంటారు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక్కొక్క అందరికీ నా థ్యాంక్స్ అండ్ ప్రొడక్షన్ సైడ్ ప్రతి ఒక్కరికి కూడా సమ్మర్లు వచ్చినా ఏం వస్తున్నా కూడా వాళ్ళందరూ పని అద్భుతంగా చేశారు సో ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎస్పెషలీ అండ్ మా సినిమాటోగ్రఫర్ సాయి శ్రీరామ్ F2 కన్నా చాలా గ్లామరస్గా F3 కనబడిపోతుంది దానికి రీజన్ తనే అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు అండ్ శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు దేవిశ్రీ ప్రసాద్ F2 కన్నా ఇంకా పెప్పి సాంగ్స్ కావాలని అనుకున్నారు అనిల్ గారు అండ్ అతను ఈ ఊవా కానీ లైఫ్ అండేలో ఉండాలా కానీ అమేజింగ్ ట్రాక్స్ ఇచ్చాడు అండ్ ఆర్ఆర్ చాలా బాగా చేశాడు దేవి థ్యాంక్ యూ సో మచ్ దేవి అండ్ మై ప్రొడ్యూసర్స్ దిల్రాజ్ గారు అండ్ శిరీష్ నేను ఇది నాకు వాళ్ళతో చేసే మూడో సినిమా ఫస్ట్ ఫిదా చేశాను తర్వాత F2 చేశాను ఇది F3 మన కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ అవ్వాలి సార్ అవుతుంది డెఫినెట్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇట్స్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ ఫర్ మీ అండ్ అంతే బాగా చూసుకుంటారు ఆయన సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ టు మై ఫేవరెట్ అనిల్ బ్రో ఒకసారి రండి ఫస్ట్ అనిల్ గారికి ఒక పెద్ద హగ్ రీజన్స్ నేను చెప్పలేను ఈ ప్రతిదీ బట్ ఆయన ఇందాక వెంకటేష్ గారికి ఐ లవ్ యూ చెప్పారు ఇప్పుడు నేను అనిల్ గారు చెప్తున్నాను బ్రో ఐ లవ్ యూఆర్ గోల్డ్ అంటే నేను ఇంత పాజిటివ్ పర్సన్ని ఎప్పుడన్నా లైఫ్లో చూడలేదు తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వేలా చేస్తుంటాడు తను సినిమానే కాదు రేపొద్దున థియేటర్లో మిమ్మల్నే కాదు చుట్టుపక్కల మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు ఎప్పుడు మనిషి అండ్ హీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈ జనరేషన్లో నాకు తెలిసి కామెడీని ఆయనకన్నా బాగా ఇంకెవరు చేయలేరని నాకు అనిపిస్తుంది అండ్ F3తో మళ్ళీ అది ప్రూవ్ చేస్తారు అండ్ బ్రో యువర్ గోయింగ్ టు రాక్ అండ్ F3 మీకు చాలా మంచి పేరు తీసుకొస్తాను అనుకుంటున్నాను అండ్ టు మై కోబ్రా వెంకటేష్ గారికి చాలా వెంకటేష్ గారు అందరికన్నా చాలా మల్టీస్టారర్స్ చేశారు బట్ ఆయనతో సెకండ్ టైం చేసే అదృష్టం నాకే వచ్చింది నాకే తగిలింది ఎవరు తగలలేదు అది మళ్ళీ అవ్వాలనుకున్నాను సార్ అండ్ మీతో ట్రావెల్ అయినా ఎవ్రీ డే అడ్ షూట్ కెమెరా ముందు ఏం చేసాను కాకుండా వెనకాల మీరు చెప్పిన మాటలు మీతో ఉన్న ట్రావెల్ F2 ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సార్ ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ యూ F3 జర్నీ ఇంకా ఆనందంగా ఇంకా హ్యాపీగా నాకు అయింది ఇద్దరు వ్యక్తుల వల్ల అది అనిల్ గారు అండ్ వెంకటేష్ గారు వల్ల అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఇలా F3నే కాదు రేపొద్దున థియేటర్లో May 27th F3 వస్తుంది మీరు అందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి అంత చిన్నవాడి దగ్గర నుంచి పెద్ద ముసలిల వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా అండ్ 27th కాదు మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్
మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.